సమస్తల మంగళనామాలతో బ్రాహ్మణ సంస్థ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజ్యులు విజయరంజన్ భారతి స్వాములు వారి పర్యవేక్షణలో ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేను నాతో పాటు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు, భక్తులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ఇది ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళు దీనిని ఒక నెల్లూరుకి సంబంధించినటువంటి భక్తుల అభిప్రాయాన్ని, మనోభిప్రాయాలను గౌరవిస్తూ సమర్థవంతంగా విజయవంతంగా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఈరోజు 8వ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. దీని ద్వారా ఎంతో మంది భక్తులకి ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాశివుని యొక్క ఆశీస్సులకి, ఈరోజు ప్రీతి పాత్రులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులకి పాత్రులయ్యేటువంటి, కృపా కటాక్షాలకు పాత్రులయ్యేటువంటి భాగ్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఆ మహాశివుడు
వాళ్ళని కురికొల్పి ఈరోజు నెల్లూరు పట్టణంలో కని విని ఎరిగిన రీతిలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 8 సంవత్సరాలు ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం, దానికి సంబంధించి వరుణ దేవుడు కూడా కరుణించి కాస్త విరామం ప్రకటించి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కొనసాగించడానికి మేము అందరం కూడా కాసేపు శివుని అభిషేకంలో పాల్గొని కార్తీక దీపోత్సవం కానీ ఆకాశ దీపం కానీ ఇవి వెలిగించడానికి కూడా ఈరోజు వెసులుబాటు కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా ప్రకృతి పులకరిస్తుంది, కరుణిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులు కూడా జిల్లాలో వర్షాలు లేవేమని అనుకుంటున్నాం. కాబట్టి ఆ మహాశివుని కృపా కటాక్షాలు ఆశీస్సులతో ఈరోజు మరలా సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ఈ మహాశివుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని, రాష్ట్రం కోసం తప్పిస్తున్నటువంటి నిరంతరం తప్పిస్తున్నటువంటి శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాశివుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ, ప్రభాకర్ణ లాంటి వ్యక్తికి నెల్లూరు జిల్లా జన్మనివ్వడం వల్లనే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాల దగ్గర ప్రసాదించాడని చెప్పి నమ్ముకుంటూ ఆ కుటుంబానికి మహాశివుని ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని, ఇదే విధంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కొనసాగేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రభాకర్ అన్నకి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం మన నెల్లూరు పట్టణంలో గత 8 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి మన జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేయడం, భక్తిభావాన్ని ప్రజల్లో పెంచడం, మన నెల్లూరు ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు అన్ని విధాల మేలు జరగాలనే సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమమే కాకుండా అనేక కార్యక్రమాలు ఎవరికి చెప్పకుండా ఈ జిల్లాలో అనేక దేవస్థానాలకి, అనేక గ్రామాల్లో మంచినీటి వసతికి తోడ్పడుతూ ఆయన చేస్తున్న సేవలకి మరొకసారి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మరిన్ని సంవత్సరాలు, ఇంకొక 50 సంవత్సరాల పాటు వారి సేవలు మన నెల్లూరు జిల్లాకి ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేదానికి ఆహ్వానించిన వారికి మరొకసారి ధన్యవాదాలు. మాకు కూడా ఈ మహాకార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు.